మరమరాల ఉప్మా తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మరమరాలు పావు కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, తాలింపు దినుసులు 1 స్పూన్, పసుపు, చిటికెడు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1/2 టీ స్పూన్, నూనె 1 స్పూన్. సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలి. ఓకే, ప్రాసెస్ లో ఏదైనా చేంజెస్ ఉంటాయండి ఇందులో? అంతగా ఏమి ఉండదండి, రెగ్యులర్ గా మనం చేసుకుంటాం కదా ఉప్మా. సో అలాగే నూనె వేసేసుకొని తాలింపు దినుసులు, ఓకే, తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా కరివేపాకు. కరివేపాకు ఇది కాస్త వేగాలండి. పచ్చిమిర్చి ఇంకా అల్లం, అల్లం వేసాం కదండి, అది కొంచెం వేగితే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సో అల్లం బాగా వేగినట్టుంది, అందుకని మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, అలాగే పసుపు. సో దీంట్లో మనం ఇప్పుడు మురమరాలు యాడ్ చేసుకుంటున్నాం, దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను. సో వాటర్ పిండేసి వేసేసుకోవడమేనా? అవునండి. స్టవ్ ఆపేసేసి ఓకే, కొద్దిగా నిమ్మరసం, ఓకే, అలాగే చివరగా కొత్తిమీర, కొత్తిమీర, ఓకే, రెడీ అయిపోయింది. ఓకే, కొంచెం కొత్తిమీర పైన ఉంది. చాలా తక్కువ టైంలో ఒక మంచి గుడ్ ఫుడ్ రెడీ అయిపోయింది, మరమరాల ఉప్మా. మరి కార్వింగ్ కూడా చూపిస్తే చక్కగా ఈ ప్లేట్ అలా డెకరేట్ చేసుకుందాం. ఓకే, అది కూడా ఫాస్ట్గా అయిపోయేది చూపిస్తాను. అవునా? సో ఇక్కడ పంప్కిన్ అంటే గుమ్మడికాయ కనిపిస్తుంది, గుమ్మడికాయతో ఏంటండి ఈరోజు కార్వింగ్? ఇక్కడ దీంతో ఒక ఫేస్ లా చేస్తున్నానండి. హాలోవీన్ పంప్కిన్ అంటారు కదా, పంప్కిన్ ఫెస్టివల్స్ అప్పుడు చేస్తూ ఉంటారు. సో అలా కట్ చేసేసి మధ్యలో ల్యాంప్ పెడితే లైటింగ్లో కనిపిస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడ ఏదైతే స్టెమ్ ఉంది కదా తొడమ, ఇది నోస్, ముక్కు వచ్చేస్తుంది ఫన్నీగా. ఎస్. సో ఇక్కడ దీనికి పైన 2 లైన్స్ అలా పెట్టుకోవాలి. అవునండి. సో ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లో కట్ చేస్తున్నాం. అంటే కళ్ళు ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అవునండి. అంటే ఈ ఫేస్ కొంచెం ఫంకీగా ఉంటుంది. ఎస్. ఓకే, సో ఇప్పుడు ఇది నోరా? అవునండి. సో ఇప్పుడు దీంట్లో టీత్ చూసాం. ఓకే, సో ఇలా అరేంజ్ చేసాం అన్నమాట దానికి టీత్. ఎస్. సో చాలా సింపుల్ అండి, బేస్ కట్ చేస్తున్నాను అంతే. ఎస్. వా. సో ఇక్కడ కొంచెం మనం హోల్లా చేసేసి లోపల మనం ల్యాంప్ కానీ ల్యాంప్ పెట్టుకుంటే సో లైటింగ్ వస్తూ ఉంటుంది. ఎస్, చాలా బాగుందండి. సో చిటికలో అయిపోయింది కార్వింగ్. ఓకే అండి, ఇవాళ మన కార్వింగ్ రెడీ అయిపోయింది, అలాగే మరమరాల ఉప్మా కూడా ఇక్కడ రెడీగా ఉంది.